వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని, పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అందించామన్నారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారని ఆయన ఆరోపించారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారని ప్రశ్నించారు. ఆగుతుందే అభిమానం, జగన్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానం ఇప్పుడు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ తగ్గుతుందా? ఆ మాత్రం నీకు ఆలోచన రాలా? పైగా నువ్వు చెప్తే నేను ఎక్కడ వెంటబడి పడతారో అనే భయంతో నీ బినామీలతో దీనికోసమే ఒక సంస్థను పెట్టించి దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ తర్వాత బయట నానాయాగి చేసి ఎలక్షన్ కమిషన్ వచ్చాక దాని మీద ప్రెజర్ పెట్టి ఆఖరకు సాధించుకున్నాను. ఏం సాధించినావు? వాలంటీర్లు లేకుండా పెన్షన్లు అనేవి ఎట్లాగే ప్రశ్న.